అరవు, పేదరికం, అమాయకత్వాన్ని అడ్డుపెట్టుకుని ఆడవాళ్ల జీవితాలతో ఆడుకుంటున్నారు. దగ్గరి బంధువులే వ్యభిచార ఊబిలోనికి దింపేస్తున్నారు. గతంలో కేవలం సుగాలి తాండాకు మాత్రమే పరిమితమైన ఈ వ్యవహారం ప్రస్తుతం అన్ని ప్రాంతాలకు విస్తరించింది. రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వ యంత్రాంగం మాటలతో సరిపెడుతోంది. కనీసం గ్రామాల్లో జీవన ప్రమాణాలు మెరుగుపరచడం లేదు. చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల నుంచి వ్యభిచార వాడలకు తరలిపోతున్న అమ్మాయిల అక్రమ రవాణాపై ఓ స్పెషల్ రిపోర్ట్. చిత్తూరు జిల్లాలోని పడమటి మండలాలు, అనంతపురం జిల్లాలోని తూర్పు మండలాలైన కదిరి, నల్లమాడ, పుట్టపర్తి తదితర ప్రాంతాలు, కడప జిల్లాలోని రాయచోటు వంటి ప్రాంతాలు ట్రయాంగిల్ ఆకారంలో ఉంటాయి. రాయలసీమలో అత్యధికంగా కరువు బారిన పడేది కూడా ఈ ప్రాంతాలే. ఇటు ప్రకృతి పగబట్టి, అటు ప్రభుత్వ యంత్రాంగం ఉపాధి చూపటంలో ఎగ్గొట్టి ఎన్ని పాటలంటే అన్ని. సాగునీటి లభ్యత అంతంత మాత్రం, ఇది చాలదన్నట్లు ప్రభుత్వ యంత్రాంగం ఉపాధి చూపించడంలో అంతులేని నిర్లక్ష్యం. దీంతో ఈ ప్రాంతవాసులు ఎక్కువగా గల్ఫ్తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు వలస కూలీలుగా వెళ్తుంటారు. ఈ ప్రాంత వృద్ధులు ఎక్కువగా కేరళకు బిచ్చమెత్తడానికి వెళ్తుంటారు. ఇక్కడి నుంచి అలా వెళ్లిన కొందరు కేరళ వరదల కారణంగా చనిపోయారు. దీన్ని బట్టి ఇక్కడ ఎంతటి దుస్థితి ఉందో తెలుసుకోవచ్చు. ఈ ప్రాంతంలో ఉన్న గిరిజన తండాల్లోని అమ్మాయిలను బ్రిటిష్ కాలం నుంచి వ్యభిచార వాడలకు తరలించేవారు. దీన్ని బట్టి ఇక్కడ పేదరికం ఎంత దుర్భరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. స్వాతంత్రానికి ముందు నుంచే ఇక్కడి అమ్మాయిలను బర్మాకు తరలించేవారని అంటారు ఈ ప్రాంతవాసులు. అంతమాత్రం మా కుటుంబంలో కూడా ఎవరు లేరు చూసేవాళ్ళు. వాళ్ళు కూడా అంతా మేము అంతా బీద్ ఫ్యామిలీ, ఏదో కుణాలు చేసుకుని బతుకుండేవాళ్ళము. అందువల్ల పోయినాను, మళ్ళా వచ్చేసి మా అమ్మ నేను బతుకుంటా ఉన్నాను. నాటి నుంచి నేటి వరకు పరిస్థితిలో ఏ మార్పు రాలేదు. ఇక్కడ చదువు పెరిగినా ఉపాధి అవకాశాలు ఎంత మాత్రం పెరగటం లేదు. దానికి తోడు కరువు తీవ్రత పెరుగుతోందే తప్ప తగ్గటం లేదు. నగరీకరణ పెరగటంతో పాటు మెట్ట వ్యవసాయంలో నిరంతరం వస్తున్న నష్టాలతో మోతుబరి రైతులు సైతం వలసబాట పడ్డారు. అది పోతే ఇంకా పూనాలకు ఇట్లా అట్లా, ఇప్పుడు అంతకుముందు ఏదో సారాయి ఇదే వండుకున్నందువలన బతుకుతా ఉంటుంది. ఇప్పుడు ఆ సారాయి కూడా నిలిపేసినందువలన జీవనాధారం కష్టమైపోయింది. ఇప్పుడు మళ్ళా పూనాలకో, బాంబేలకో, ఢిల్లీకో పంపాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంత స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతున్నా కూడా మా ఊరికి రోడ్డు కానీ, కరెంటు కానీ, అభివృద్ధికి కానీ, కనీసం పట్టాలు కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందడం లేదు. ఇక మధ్యతరగతి వాళ్లు ఎక్కువగా గల్ఫ్ పాట పట్టారు. లక్షలాది రూపాయలు అప్పు చేసి మరీ గల్ఫ్ వెళ్తుంటారు. గల్ఫ్ వెళ్లిన మహిళల పరిస్థితి మరింత దారుణంగా మారింది. ముఖ్యంగా గల్ఫ్లో వంట మనుషులు, పని మనుషులుగా వెళ్తున్న మహిళలపై పెద్ద ఎత్తున అత్యాచారాలు జరుగుతున్నాయి. అక్కడి నుంచి బయటికి రావడానికి కూడా వీల్లేని దుస్థితి. పాస్పోర్ట్తో పాటు గుర్తింపు పత్రాలు సైతం యజమానుల దగ్గరే ఉంచుకుంటున్నారు. దీంతో ఈ నరక కుప్ప నుంచి బయటపడలేని దుస్థితిలో మగ్గుతున్నారు. చాలా కష్టాలు పడినాం సార్. ఏం చేసేది, ఎవరు వచ్చినా మనం వండుకోవాల్సింది. ఒక దేశాన్ని వినాం కాబట్టి మనం ఏం చేయలేము. మనకు అప్పుడు ఏం తెలియదు, ఇప్పుడు తెలిసినట్టుగా ముందు తెలిసింటున్నా. అవ్వకుండా ఆయనకు ఎవరు చూడకుండా తన్ని పోయింది. ఇలా మానసికంగా, శారీరకంగా చిత్రహింసల పాలవుతున్న మహిళలు అక్కడే చనిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ రెండేళ్ల కాలంలో మదనపల్లి పరిసర ప్రాంతాలకు చెందిన 6 మహిళలు మరణించారు. బందీలుగా ఉన్న మహిళల్ని ఇక్కడున్న ఏజెంట్లు డబ్బులిచ్చి తిరిగి తీసుకురావాల్సి ఉంది. ఇక్కడ ఏజెంట్లు కూడా బ్రోకర్లుగా మారిపోయారు. అమ్మాయిలను తరలించే ముఠాలుగా తయారయ్యారు. దీంతో అక్కడి వాళ్లు ఇక్కడికి వచ్చే పరిస్థితి కనుచూపు మేర కనిపించడం లేదు. చిత్తూరులో ఇలాంటి ఏజెంట్లను అరెస్ట్ చేశారు పోలీసులు. ఉన్నక మహిళను ఓ యాప్ సాయంతో ఇక్కడికి రప్పించి ఆమె పిల్లల దగ్గరికి చేర్చారు పోలీసులు. మదనపల్లిలో అయితే ఇలాంటి ఏజెంట్ల మీద చర్యలు తీసుకోవాలని బాధితులు ఆందోళన చేశారు. పోలీసులు సైతం పంచాయతీలు చేశారు, కానీ చర్యలు మాత్రం శూన్యం. తన బిడ్డను అక్కడి నుంచి రప్పించాల్సిందిగా ఓ తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. దీన్ని బట్టి ఇక్కడ ఎంత దుస్థితి ఉందో తెలుసుకోవచ్చు.
అమ్మ పెట్టా పెట్టదు, అడుక్కు తిననివ్వదు అన్నట్టు తయారైంది ఇక్కడి పరిస్థితి. ఉపాధి చూపిస్తామని అంటారు, చూపించరు. పింఛన్లంటారు, ఒంటరి మహిళల లిస్టులో చేర్చామంటారు, ఆ మాటే మరుస్తారు. ఇక బతకలేక అటు చావలేక ఏమిటి దుస్థితి అన్నది ఇక్కడ బాధిత మహిళల వంతు అవుతోంది. దీంతో ఏటా వందలాది మంది వ్యభిచార కూపంలోనికి వెళ్లిపోతున్నారు. దీనికి పరిష్కారం ఏమిటి? తాజాగా మదనపల్లి కళావతి అనే మహిళ వివాదం. ఈమెను దగ్గర బంధువులే కిడ్నాప్ చేశారు. అటుంచి అటే ముంబై వ్యభిచారవాడకు తరలించారు. ఏడాదిన్నరపాటు వ్యభిచారవాడలో మగ్గిన కళావతి అక్కడ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరగడంతో ఎలాగూ అలా బయటపడింది. తిరిగి మదనపల్లికి చేరుకుని తనకు జరిగిన అన్యాయంపై పోలీసులకు కంప్లైంట్ చేసింది. తంబళపల్లి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఇదే పరిస్థితి. పూర్తిగా వెనుకబడ్డ ఈ ప్రాంతంలో తల్లిదండ్రులే పిల్లలను వ్యభిచార వాడలకు అమ్ముతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మారిన పరిస్థితుల వల్ల కొద్దిగా మార్పు వచ్చినప్పటికీ ఇప్పటికీ వ్యభిచార వాడలకు తరలిపోయేవాళ్లు కనిపిస్తూనే ఉన్నారు. గ్రామాల్లో ఉపాధి దొరకదు. ఉపాధి పనులు కల్పిస్తామని చెప్తున్నప్పటికీ అవి రికార్డులకు మాత్రమే పరిమితం. పని దొరకదు, దొరికినా గిట్టుబాటు కూలీ లభించదు. గతంలో కొన్ని తండాల్లో నాటు సారాయి తయారు చేసి పని దొరికేది. పోలీస్ దాడుల కారణంగా ఈ పని కూడా లేకుండా పోయింది. ఇలా తండాల్లో వందలాది మందిపై కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఇటు పని దొరకక అటు భిక్షాటన చెయ్యలేక వలసల పేరిట వ్యభిచార వాడులకు తరలిపోతున్న పరిస్థితి తంబళపల్లి నియోజకవర్గంలో అడుగడుగునా కనిపిస్తుంది. జిల్లాలో స్త్రీ శిశు సంరక్షణ శాఖ అయితే షో చేస్తోంది. ప్రమాదకర పరిస్థితుల్లో మహిళలున్న ప్రాంతంగా గుర్తింపు పొందిన పటమటి మండలాల్లో వీళ్లు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. వ్యభిచార వాడల్లో ఇన్నాళ్ల పాటు మగ్గి తిరిగి వచ్చిన మహిళలకు ఉపాధి కరువవుతోంది. కనీసం పింఛన్ కూడా ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఒంటరి మహిళలకు ప్రత్యేకంగా పింఛనిస్తారు. వీళ్లన్నా జాబితాలో చేర్చినా పింఛన్లు ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఇక్కడ గ్రామాల నుంచి మహిళల్ని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు ప్రపంచ తండా కూడే కోస్తుంటే ఇక్కడి పోలీసులకు కనీసం చిమ్ముకుంటుంది. ఈ ముఠాపై పోలీసుల నిఘా ఉట్టి డొల్లగా చెప్తున్నారు. లంచాలకు అలవాటు పడ్డ యంత్రాంగం ఏ చర్యలు తీసుకోవటం లేదన్న ఆరోపణలున్నాయి. ఈ మామూలు పోలీసు వీళ్ళకి ఏలే అవసరం, ఎక్సైజ్ పోలీసు వస్తే వాళ్ళు కేసు పెట్టాలా మనకు వీళ్ళకి ఏం సంబంధము? ఈ పోలీసు వాళ్ళకు ఏం సంబంధం లేదు కదా. వాళ్ళకు వస్తే మనకి పట్టి కోర్టుకు హ్యాండ్ వార్ చేయవచ్చు, మన బెయిల్ మీద తెచ్చుకోవచ్చు మన మనిషి. వీళ్ళు దుర్భారం చాలా అయిపోయింది. కొన్ని ఎన్జీఓలు బాధిత మహిళల్ని ఈ కష్టాల నుంచి బయటపడేసే అంశం మీద పనిచేస్తున్నాయి. అనంతపురం జిల్లాలో ఈ సంస్థలు అంత చురుగ్గా పనిచేయటం లేదు. వ్యభిచార వాడల నుంచి తిరిగొచ్చిన మహిళలకు అంతో ఇంతో దారి చూపితే ఆ విధానమే వేరు, కానీ ఎవరికీ మాటే పట్టడం లేదు. చిత్తూరు జిల్లాలో కూడా అంతే. బాధిత మహిళల బాధను పట్టించుకునే నాథుడే లేడు. ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు హడావిడి తప్ప మిగతా సమయాల్లో ఆ ఊసేలేదు. ఇక అధికారులైతే పత్తాలేరని తెలుస్తోంది. అనధికారిక లెక్కల ప్రకారం పడమటి మండలాల నుంచి ప్రతి ఏటా 150 మందికి పైగా వ్యభిచార వాడలకు తరలిపోతున్నారని ఓ సర్వేలో బయటపడింది. ఇంత జరుగుతుంటే ఇటు ప్రజాప్రతినిధులు అటు అధికారులు ఈ మాటే పట్టక వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివిధ పార్టీలకు చెందిన మహిళా నేతలు కూడా వీళ్ల గురించి అస్సలు ఆలోచించడం లేదు. సాటి మహిళలుగా వీళ్లపై జాలి దయ లేకుండా వ్యవహరిస్తున్న ఆరోపణలున్నాయి. ఇకనైనా వీళ్ల జీవితాల్లో వెలుగులు తెచ్చేలా పటిష్ట ప్రణాళికతో ప్రభుత్వం ఓ యాక్షన్ ప్లాన్ రూపొందించాలని డిమాండ్ చేస్తున్నారు ఇక్కడి వాళ్లు. ఈ మహిళల్ని విముక్తుల్ని చేయటంతో పాటు వ్యభిచార వాడల వైపు అడుగులు పడకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.